గుంటూరు జిల్లా పిడుగురాలలో అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన 120 పడకల కోవిడ్ కేర్ ఆసుపత్రిని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. అలాగే పిడుగురాలలోని తిరుమల ఆస్ఫర్ స్కూల్ నందు ఏర్పాటు చేయబోతున్న 400 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించారు. ఈ రెండు సెంటర్లలో వసతుల కల్పన వేగంగా జరుగుతోంది. ఇవి అందుబాటులోకి వచ్చి కరోనా బాధితులకు సేవలు అందించనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత టెస్టింగ్ దాని తర్వాత రెండోది ఏదైతే ట్రేసింగ్ చేస్తూ ఉన్నారో మన వాలంటీర్స్ పెట్టి ఇప్పటికే 2 సార్లు ప్రతి ఇంటికి తిప్పడం జరిగింది. ఎవరికైనా సింటమ్స్ ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ వీటన్నింటినీ కూడా సమయాంతరం చేసి గడిచిన 3 నెలల నుంచి కూడా అన్ని విధాలుగా కూడా కరోనాని అరికట్టడానికి అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు అందరూ కూడా పాటుపడుతూ ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఈ 15 రోజుల నుంచి కూడా కరోనా నెక్స్ట్ పీక్ స్టేజ్కి రావడం జరిగింది. ప్రతి దేశంలో ప్రతి దేశం చూసినా కానీ ఏదో ఒక స్టేజ్లో ఒక పీక్ స్టేజ్ జరుగుతుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా పీక్ స్టేజ్కి రావడం జరిగింది. ఈ సమయంలో ఎక్కువ బెడ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ హాస్పిటల్స్ కూడా, ఎక్కువ మంది డాక్టర్స్ కూడా దీంట్లో పాల్గొని వీళ్ళందరూ కూడా సేవ చేస్తే తప్పించి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కూడా రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రోత్సహించడం జరిగింది. మనందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు దాదాపుగా 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ఏదైనా నర్సింగ్ కాలేజ్ ఉందో దీన్ని హాస్పిటల్గా కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉంటే మీరందరూ కూడా